హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చి నేను జనవరి నెలలో పొదుపు అయితే నా స్మార్ట్ బ్యాంక్లో అయితే వేసేసానండి. ప్రతిసారి నేను పొదుపు 2000 తీస్తానని నేను అయితే చెప్పాను కదండి, ఒక వీడియో కూడా చేశాను నా బడ్జెట్ ప్లాన్ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది. కానీ ఈ మంత్ అయితే మా వారు నేను పొదుపు చేయడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను, చాలా బాగా పొదుపు చేస్తున్నానని ఇంకో 2000 అయితే ఎగస్ట్ అయితే ఇచ్చారండి పొదుపు చేసుకోమని. ఇవి కొత్త నోట్లు కదా అమ్మా, నీ బ్యాంక్లో అయితే వేసేసుకోమని అయితే నాకు మా హస్బెండ్ అయితే ఇచ్చారండి. ఈ మనీని నేను అయితే నా బ్యాంకులో అయితే స్మాల్ బ్యాంకులో అయితే వేసేసానండి, స్మార్ట్ బ్యాంకులోను. కానీ ఈ మంత్ ఎక్కువ 2000 ఎక్కువ ఇచ్చారు కాబట్టి నేను అది వేసేసాను కాబట్టి బ్యాంకులో. నేను ఏ విధంగా అయితే నేను మనీని సేవ్ చేస్తాను, నా ఖర్చుని ఎలా తగ్గించుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. నేను మీ లక్ష్మి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ప్లీజ్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ అయితే చేయండి. ఎందుకంటే నేను వీడియో చేయడానికి కారణము నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందని అంటే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, లేదంటే లేదు. కానీ కనీసం షేర్ అయినా చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందండి సేవ్ చేయలేకపోతున్నామని బాధపడే వాళ్ళకి. సో నేను అయితే వీడియోలో అయితే చెప్తున్నానండి. ముందుగా నేను 2000 ప్రతిసారి 2000 సేవ్ చేస్తాను కాబట్టి నేను నా ప్లానింగ్స్ అయితే నాకు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంకొక 2000 ఎక్కువ నా సేవింగ్కి ఇచ్చారు కాబట్టి మా వారు, నేను ఇంకా నా ఖర్చును అయితే తగ్గించాలని అనుకుంటున్నాను. అవి ఎలాగనేది చెప్తున్నానండి. ముందుగా నేనైతే నేను సేవ్ చేసిన వాటిలో ఫస్ట్ చెప్పాలంటే కరెంట్ బిల్ అయితే బాగా తగ్గించుకోవడానికి చూస్తానండి. ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మనం అవసరం లేకపోయినా ఫ్యాను లైట్లు ఎలా వేసేస్తాం కాబట్టి అదైతే నేను చాలా మటుకు తగ్గించేశాను. ఫస్ట్లో మాకైతే 700 అలా వచ్చేది, కానీ ఈ మంత్ వచ్చి 320 అలా వచ్చిందండి. అలాగా తగ్గించుకున్నాను, ఇంకా తగ్గించుకోవడానికి అయితే ట్రై చేస్తానండి. తర్వాత వచ్చి ఆల్రెడీ నేను చెప్తూనే ఉంటాను వెజిటేబుల్స్ కూడా తగ్గిస్తాను అని, అది కామన్ కాబట్టి నేను ఇంకా ఆ టాపిక్ అయితే చెప్పట్లేదండి. తర్వాత వచ్చి మేము మా హస్బెండ్ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు డే బై డే కూడా నేను మార్నింగ్ 5 అయితే నాదైతే వంట అయితే అయిపోతుందండి. సో అప్పుడు ఎలా వంట అయిపోతుంది కాబట్టి ఇంకా ఆ రోజు అయితే టిఫిన్ వేయడం అయితే తగ్గించేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి కర్రీ అయితే చేస్తే కనుక మా పిల్లలు ఆటోమేటిక్గా నేను తినిపిస్తానంటే కనుక తినేస్తారు. అలా కూడా నేను సేవ్ చేయాలని అనుకుంటున్నాను. తర్వాత వచ్చి ఈ మంత్లో సంక్రాంతి కదా, నేను ఆ టైంలో కూడా నా మనీని లిమిట్గా ఖర్చు పెట్టాలైతే అనుకుంటున్నానండి. లిమిట్ అంటే ఏంటంటే వేస్ట్గా కాకుండా ప్రతిదీ చూసింది కొనేయడము అలా కాకుండా నాకు ఏదైతే అవసరమో అదే కొంటానండి ఈ మంత్లో, ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి. తర్వాత వచ్చి మా వారు కూడా ఎక్కువ ఏంటంటే 6 దాటిన తర్వాత వెళ్తే కనుక బైక్ వేసుకుని వెళ్ళేవారు. కానీ ఈసారి ఏమనుకుంటున్నానంటే నేను ఇంకా తొందరగా వంట చేసేసి తొందరగా బాక్స్ పెట్టేస్తే కనుక ఆయన బైక్ వేసుకోవడం అయితే బైక్ వేసుకెళ్ళడం అయితే తగ్గిస్తారు. ఎందుకంటే ఆయనకి ఎలాగా ఫ్రీ కాబట్టి బస్కి అయితే వెళ్ళిపోతారండి. ఆయన కొంచెం బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుందని అనుకుంటున్నాను. ఏంటంటే నేను ప్రతిసారి 4 లేయిస్తాను, ఈ కాడ నుంచి 3:30 లేవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే పొదుపు చేయాలంటే కనుక మనం ఖర్చులు తగ్గించుకుంటే కనుక ఈజీగా మనం పొదుపు అయితే చేయొచ్చండి. ఈసారి ఇంకా ఎర్లీగా లేచి తొందరగా క్యారేజీ పెట్టేస్తే ఆయన బస్కి వెళ్తారు కాబట్టి ఆయన పెట్రోల్ ఖర్చు కూడా కొంచెం తగ్గుతుంది. ఆ విధంగా కూడా నేను కొద్దిగా మనీ అయితే సేవ్ చేయాలని అనుకుంటున్నాను. ఈ మంత్లో ఎలాగా ఉంది కదా, ఫెస్టివల్ ఎలాగా ఉంటుంది కదండి, ఆ టైంలో ఒకవేళ తీసుకుంటే కనుక పిల్లలకి మా హస్బెండ్కి తీసుకుంటానండి డ్రెస్సెస్, నేనైతే తీసుకోనండి. ఎందుకంటే ఒకసారి తగ్గిస్తే కనుక నాకు ఒక 500 మిగులుతుంది. ఆ విధంగా కూడా నేను తగ్గించాలనుకుంటున్నానండి. ఈసారి నేను అసలు ఏం తీసుకోను. పాలు అయితే నేను డే బై డే అయితే నేను తీసుకొచ్చుకుంటామండి కేంద్రం దగ్గర నుంచి. ఇక మీదట 2 ఒకసారి అయితే తీసుకురావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే పాలు మేము తీసుకొచ్చినా ఇంట్లో పెరిగి మా పాప నేను ఎక్కువైతే తినమండి, మా హస్బెండ్ మా బాబు తింటారు, అది ఎక్కువ మిగిలిపోతూ ఉంటుంది. అయినా నేను డే బై డే తీసుకొచ్చి పెడుతూ ఉంటాను, ఎందుకంటే ఆయన డ్రైవింగ్ సైడ్లో ఉంటారు కాబట్టి పెరిగి ఉండాలని. సరే కాడ నుంచి డే బై డే కాకుండా 2 ఒకసారి తెప్పిస్తానండి పాలు, అప్పుడు ఇంకా మనీ సేవ్ చేయొచ్చు. సో అలా ఇలా ఇంకా కొన్ని కొన్ని టిప్స్ ఉన్నాయండి, ఇంకా మీరు చెప్పండి అంటే కనుక ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్. అలాగే కొన్ని కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకున్నానండి. పొదుపు అనేది ఏంటంటే పొదుపు చాలా అవసరమని నేను ప్రతి వీడియోలోనూ చెప్తానండి. ఎందుకంటే నా జీవితంలో నేను
చాలా టైము నేను చాలా సఫర్ అయ్యానండి మనీ గురించి. ఎందుకంటే మా హస్బెండ్కి హెల్త్ బాగోనప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు నేను చాలా సఫర్ అయ్యానండి. ఎందుకంటే మన దగ్గర మనీ ఉన్నంతసేపు ఎవరైనా మనకి మనతో మాట్లాడుతూ ఉంటారండి. ఒక్కసారి మనం ఏదైనా డౌన్ అవుతే కనుక మన వైపు ఎవరు చూడరండి, ఎంతకంతే తగ్గించేస్తారు. మనం అప్పుడు చాలా సఫర్ అవుతామండి. అందుకే నేను ముందు చూపుతో చెప్తున్నాను, నేను సఫర్ అయినట్టు మీరు ఎవరు సఫర్ అవ్వకండి. మనీని సేవ్ చేసుకోండి, మనీని జాగ్రత్తగా దాచుకోండి. మనీని కాపాడుకుంటే మనీని మనల్ని కాపాడుతుందండి. మనీ ఉంటే అందరూ మన దగ్గరకు వస్తూ ఉంటారు. సో మనీని అయితే వేస్ట్ చేయకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.